పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన కాటమరాయుడు చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే ఏ చిత్రానికి లేనటువంటి క్రేజ్ను సృష్టిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం నుండి ముగింపు వరకు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన వేరాభిమానులంతా నేరుగా పవన్ను కలవడం, సెల్ఫీలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులు చేయడం వంటి పరిణామాలతో ఈ చిత్రానికి మరింత ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. చిత్రీకరణ సమయాల్లో కొన్ని సరదా సన్నివేశాల ఫోటోలను కూడా తరచూ విడుదల చేయడం, చిత్రం పాటలను కూడా ఒక్కొక్కటిగా సోషల్ మీడియా ద్వారానే అభిమానుల మధ్యకు రిలీజ్ చేయడం వంటి పరిస్థితులు కూడా కాటమరాయుడిపై అంచనాలను ఆకాశానికెత్తేశాయి. చిత్ర యూనిట్ విడుదల చేసిన ఒక్కో చిత్రం ఒక్కో సంచలనం రేకెత్తించింది. కాటమరాయుడు టీజర్ కూడా సినీ ప్రేక్షక లోకాన్ని అమితంగా ఆకట్టుకుంది. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం అంటూ పవన్ నోట వెలువడిన డైలాగ్ అభిమాన లోకల్లో హల్చల్ చేస్తోంది. ఒక పక్క కాటమరాయుడు చిత్రంతో బిజీగా ఉంటూనే మరోపక్క తన ప్రధాన బాధ్యతగా భుజాన వేసుకున్న జనసేన పార్టీ కార్యకలాపాల్లో కూడా పవన్ పాల్గొంటూ వచ్చారు. ఈ చిత్ర నిర్మాణం సందర్భంలోనే అమెరికా పర్యటన, చేనేత కార్మికుల సభ తదితర కార్యక్రమాల్లో పవన్ నేరుగా పాల్గొన్నారు. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పకనే చెప్పిన పవన్ తాను కూడా ఏపీ నుండే బరిలోకి దిగుతానని వెల్లడించారు. ఇటువంటి పరిణామాల మధ్య మార్చి 24న విడుదలవుతున్న ఈ చిత్రంపై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విడుదలైన ఒక్క టీజర్నే తొలి 24 గంటల్లో 37 లక్షల మంది వీక్షించారంటే కాటమరాయుడి కోసం సినీ లోకం ఏ స్థాయిలో ఎదురు చూస్తుందో అర్థం చేసుకోవచ్చు. శృతి హాసన్ కథానాయికగా, డాలీ దర్శకుడిగా, శరత్ మరార్ నిర్మాతగా తెర మీదకొస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికే అభిమానులు హల్చల్ చేస్తున్నాయి. అడ్వాన్స్డ్ బుకింగ్లతో వారం రోజుల ముందు నుండే హాల్స్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాటమరాయుడు విడుదలయ్యాక ఎటువంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో, జనసేనుడి క్రేజ్ను హీరోగా మరెంత ఎత్తుకు తీసుకెళ్తుందో వేచి చూడాల్సిందే.